తీసుకో కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా మాల్ పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్ థాంక్యూ సార్ అండ్ ఈ కవర్ కూడా నీకే ఇదేంటి సార్ చెక్క కాదు నీ లక్ లక్క ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా పోలీసు ఉద్యోగమా నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది నీలాంటి వాడు జనజీవన శ్రమంతులో కంటే పోలీసు శ్రమంతులో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు అలాగా ఎస్ సూపర్ అండి అరే అరే అదేంటే ఆ కవర్ తీసేమిటి చెప్పక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి కత్తే జాయిన్ అయిపోతారు అనుకున్నారా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాలిపోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాలిపోయాలనుకోడు మరీ అంత తేలిగ్గా తీసుకురాయక్కర్లేదమ్మా డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్ తొక్కల అడ్వాంటేజెస్ ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లో వేసారనుకోండి ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహంలో నిలబడి ఉండాలి సాయంత్రం కుర్రాలు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరం చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వటం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేం ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి ఎప్పుడు ఏ ఎదురుకల్పులు పోతాం టెన్షన్ తో బతకాలి ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్టర్ లేచిపోతాం తెలియదు ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలే చూస్తుండాలి వాడు సిక్స్ కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం వాడు డక్అట్ అయితే వీళ్ళు విసిరే బాటిల్స్ తో ప్రాబ్లం ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకెక్కువ తిడతారు నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికి సేవలు చేస్తూ అందరి చేత చి అని తిట్లు తినిపించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ అందుకే అది నాకు వద్దంటున్నది అర్థమైందా గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను నువ్వు అలాగే ఉండిపో నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో థాంక్స్ బాబాయ్ పదండ్రా లవ్ చేస్తుంది కదా అందుకదా గెటప్ చేంజ్ అయ్యి అబ్బా లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది అదిగో నా మిస్ వస్తుంది ఏం ఫిగర్ రా ఐశ్వర్యరాయని క్లోనింగ్ చేసినట్టుందిరా అప్పుడే లవ్ లెటర్ యా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇడ్లీ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ ఏంటి చెండాలంగా సరే వెళ్ళేవు ఇచ్చేది నేను కాదు నువ్వు అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా లేదు లవర్ బాయ్ చేశాను ఇదేం ట్విస్ట్ ట్విస్ట్ కాదు టెస్ట్ అదేంటి చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు కుక్కని సక్సెస్ అయ్యాక సెకండ్ టైం మనిషిని మనిషిని అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు అంటే నేను కుక్కరా చిజే అదిగో చిచి అంటున్నావు అది కాదా నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ చేయాలనుకో తను నో అందనుకో నా బాలగుండె తట్టుకోలేదు నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు అదే నువ్వు ఇచ్చావనుకో లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది కరెక్టే కానీ నాకు డౌట్ రా ఏంట్రా నేను లెటర్ ఇచ్చాక ఆ అమ్మాయి నాకు పడిపోతే తెలిసి తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా వెళ్ళా ఎక్స్క్యూజ్ మీ ఏంటి ప్లీజ్ టేక్ దిస్ యా లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు ఐ లవ్ యు నాలో ఏం చూసి ప్రేమించావు నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి రై నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్ చూడు అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు వేరేవరినైనా వెతుకో అంటే అంటే నన్ను ప్రేమించవా పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా లేదు మరి నన్ను ప్రేమించొచ్చుగా అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు చెప్పింది అర్థమైందా ఏయ్ మర్యాదగా చెప్తున్నాను లవ్ చేస్తావా చేయవా ఇంకొకసారి లవ్ గివ్ అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా థాంక్స్ రా ఎందుకు చంపదెబ్బ తిన్నందుక అయినా కొట్టు ఏదో తను కొట్టాలి కానీ ఆ బక్కదంతా కుమ్మించింది ఏంట టూ మచ్ ఫీల్ అవ్వకరా నా లవ్ మ్యాటర్ ఓకే అయ్యాక ఆ బక్కద నువ్వు కుమ్మేదు గాని అలా అనో బాగుంది బయట బయ లైన్ క్లియర్ రా ఆ అమ్మాయి ఎవ్వరితో లవ్ లేదు నాతో సహా ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఏమైంది అక్కడ ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా అతను ఎవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు అందుకే అందరూ అలా చూస్తున్నారు అలాగా హ్మ్
శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపటిలోగా 2000 కేజీల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లోవ్ తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుంచుడు డ్రమ్ములా ఉంది, అదే అమ్మాయి నడుంచుడు. ఎంత బాగుందో, ఉండి లేనట్టు నాజూగ్గా మలితెగలా ఉంది. ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్ మహల్ చూపెడతాం, అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైనా నడుం చూపెడతాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారు ఏంటండి? హాయ్, ఐ యామ్ దీపికా పడుకోని. హలో, ఐ యామ్ కళ్యాణ్ నుంచనే. మీరు నాకు బాగా నచ్చారు, మీరు ఒప్పుకుంటే. ఒప్పుకుంటే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యు. తర్వాత? తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యు. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ, మీరు ఎవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కులు ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. Yes, you're right. No, he's wrong. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, సికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు, ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికి డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది, ఇప్పుడు నీళ్ళలోకి వచ్చేసింది. వన్ మినిట్ బాస్. జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీ సినిమా చూసి బన్నీ ఇలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. హలో, నీ ఎక్సర్సైజ్ తర్వాత ముందు నా లవ్ సంగతి ఏంటో చెప్పు. ఏ, నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్టర్ పని చదువుకు చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్, గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో కానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి, అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి? అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలండి. స్వప్న, నీకోసం పోలీసులు వచ్చారు. పోలీసులా? దేనికి? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు తెలుసా? తెలుసు సార్, 2 డేస్ నుంచి నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. తన ప్రేమకు నువ్వు నో చెప్పావన్న కారణంతో ఈ రోజు ఉదయమే ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు నువ్వే కారణమని SMS పంపించి మరీ చచ్చిపోయాడు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం. నువ్వేం చెప్పాలన్నా నేనేం వినాలన్నా అదంతా పోలీస్ స్టేషన్ లోనే. పద స్టేషన్ కి. మిస్టర్ సాయి కుమార్. ఎస్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపు నేను రాజకుమారి, గంగాబావాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గాటలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడవేనా? ఇదిగో ఏందా డామేజింగ్ మాట్లాడటం, ఇంతవరకు మా యావిడ కూడా మాట మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు, నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో. ప్రేమించను అని చెప్పింది, వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వేళ్ళని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి ఆనర్, చెప్పండి. కాదు, కన్క్లూజన్ ఇస్తాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A-31 MBP కాలనీ ఏ బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి తెలుసా? తెలుసు. ఉండేది రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయి అయినా
ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా కాదు లవర్ని ఎవరికి ఈ అమ్మాయికి తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి ఇది ఏమైనా షోరూమ్ లో ఎల్సీడీనా గ్యారంటీ కార్డు ఇవ్వటానికి ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు చట్టం ఒప్పుకోదు మీకు ప్రూఫ్ కావాలి అంతేనా ఎస్ మరి ఇప్పుడు ఇదేంటి రంజాన్ పండగ ఏమైనా ఈద్ ముబారక్ చెప్పావా 25% నమ్ముతున్నాను అంతే సరే మరి ఇప్పటికైనా నమ్ముతారా ఓ అబ్బో బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు 50% నమ్ముతున్నాం అంతే హాయి గారు గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి పోలీస్ స్టేషన్ చెప్పేది మీకే ఎప్పటికైనా నమ్ముతారా నమ్మకపోతే చెప్పండి ఈ సెల్ లో కాపురం పెట్టేస్తాం నువ్వు కాపురం పెట్టద్దు పిల్లలు కనొద్దు గానీ మేము నమ్మాం వాడు చావు వాడు చచ్చాడు అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు థ్యాంక్ యూ సార్ పదా రా పదవి కోసం శివ రాజకీయాలు చేసిన వారిని చూసినాం గానీ ప్రేమ కోసం శివ రాజకీయాలు చేసేవారిని మొదటిసారి చూస్తున్నాను రా అయినా నాకెందుకో నీలో వర్క్ ఒకటే అనిపించడం లేదు ఏ కౌగిలించుకున్నంత మాత్రాన ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పడుతుందా గ్యారంటీగా పడుతుంది తచ్చుకుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా పవర్ఫుల్ లే గానీ జేబే నిల్లిగా ఉంది ఓ 2000 కావాలి 2000 దేనికి ఆ పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని కావాలంటే పదేస్తాను వెళ్ళి కోక్ తాగు ఎవరు వచ్చారు చూడు పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు స్వప్న స్వప్న నేను ఇక్కడ చూసిందంటే మొత్తం దాడ వస్తుందిరా కొచ్చే పక్కన దాకు పొందుకేస్తావా క్యారెక్టర్ చచ్చిందా నిజంగా చంపిస్తావా టూ మచ్ నువ్వు మరి మరి ఎక్కడైనా దాకురా అలాగే ఉండు కదలొద్దు అలాగే ఉండు ఓహో ఇలా సెట్ చేసావా బాబు టెస్టింగ్ గారా మీరా మీరే నా రూమ్ కి ఏ రాకూడదా రాకూడదని కాదు అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను అవునా కూర్చోండి అక్కడ కాదు స్టూల్ తీసుకొస్తాను ఉండండి లేదు ఉండండి అక్కడ కాదు ఇదిగోండి ఈ స్టూల్ కూర్చోండి వాటర్ తీసుకుంటారా అదే వాటర్ తీసుకుంటారా నో థాంక్స్ అవును మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు అదే ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మీతో ఒక విషయం ఉడుగ్గా ఉందా ఉండండి ఫ్యాన్ పడతాను చెప్పండి నిన్న స్టేషన్ లో మీరు ఇలా చేసినప్పటి నుంచి ఓ అదా దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి సారీ చెప్పారు ఓకే కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది రాత్రి అంతా నిద్ర పట్టలేదు అయ్యో పోని స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు మరి అది మరేమో మరేమో అది అది నువ్వు నువ్వు చచ్చిపోలేదా ఏంటండి ఆత్మ అంటున్నారు ఎవరితో ఎవరితోనా మీకు ఇక్కడ తనకు అనిపించట్లేదా తనంటే ఎవరు అదేనండి నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ ఇదిగో కిషోర్ ఆత్మ ఏది నాకెక్కడ కనపడలేదండి ఇక్కడేనండి అదిగో వెళ్ళిపోతుంది ఊరుకోండి నాకెవరు కనపడలేదు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది ఫ్రిడ్జ్ ఆపిల్ తీసుకుంది ఆపిల్ తీసుకుందా అయ్యో ఎక్కడండి అదిగో ఆపిల్ తింటోందండి ఊరుకోండి ఆత్మ ఆపిల్ తింటామండి అయ్యో నేను చెప్పేది నిజం అండి మీరు అనవసరంగా భయపడుతున్నారండి కానీ పగల ఆత్మ ఏంటి ఏమైందండి ఎందుకు భయపడుతున్నారు ఎవరు ఎవరు లేరండి ఇక్కడ కోక్ దామని 10 రూపాయలు ఇస్తావా ఇప్పుడు చూడు అరే చూడు చూడండి మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది డబ్బులే కదా డబ్బులు తీసుకున్నాడా భలే వారే ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి ఒకవేళ ఉన్నా 2000కు మించి తీసుకుంటే నాకు కనపడుతుంది కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది ఏమండి ఎందుకు భయపడుతున్నారు ఆత్మ లేదు పరమాత్మ లేదు కళ్ళు మూసుకుని పచ్చారు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి ఎటువంటి ఆత్మనే పారిపోతుంది కమాన్ కళ్ళు మూసుకోండి నిజంగా పారిపోతుందండి ఒకసారి అనుకోండి ఏమండి పోయింది ఇట్స్ గాన్ నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా 2000 బొక్క నాకు చెప్పాను కదండి వెళ్ళిపోతుందని చెప్పండి ఏదో చెప్పాలని చెప్పారు ఇప్పుడు కాదు సాయంత్రం బీచ్ లో కలుద్దాం అక్కడ చెప్తాను అన్నా నువ్వు చెప్పిన కార్ వస్తుందన్నా సరే బ
బండి వస్తుంది రెడీ. ఓకే శీలాకి జపాని కమ్ ఆన్ అలీ ఓయ్ మమ్మీ కావాలనుకోలేదండి బైక్ సడన్ గా వచ్చేసినప్పుడు బైక్ లో సైకిల్ ఫోన్ చేసి వస్తాయా? అయినా తాగితే బార్లో తాగలి గానీ ఇలా కార్ లో తాగి మనుషుల మీద వస్తావా? ఇలాంటి యాదంలో ఊరికి వదలకూడదండి, పిలవండి పోలీసుల్ని. ఆగండి, ఇతను కారు కింద పడి నలిగిపోయినా అమ్మాయికి పెట్టరు నేను, పెడితే గిడితే నేను కేసు పెట్టాలి. నాకు లేని పెయిన్ మీకెందుకు, నాకు లేని మోషన్స్ మీకెందుకు? అయినా తప్పంతా నాదే, నా డొక్కు బైక్ బ్రేక్ పడక ఈ కాస్ట్లీ కారు కింద పడ్డాను. పాప అప్పటికి సార్ బ్రేక్ మీద నుంచున్నారు, కానీ నేనే ఈ టైర్ కింద బొబ్బున్నాను. అయ్యి బాబోయ్, ఇడ మంచి బాధ్యతల్లో ఉన్నాడు, నన్ను తెగ సేవ చేసేస్తున్నాడు. థ్యాంక్ గాడ్, మీకేం కాలేదు కదా. మీలాంటి వాళ్ళు మాటలతో మారారా, పాటలతోనే మారతారు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి, ఏ దోషం లేని వాళ్ళు ఎవరో చూపండి. అన్న నందమూరి తారక రామారావు గారి పాట పాడి మా కళ్ళు తెరిపించారు. సారీ బ్రదర్, పోదాం పదండి. అమ్మయ్యా, థ్యాంక్స్ తమ్ముడు, నువ్వు నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నువ్వు నా తరఫు మాట్లాడకపోతే వాళ్ళందరూ చంపేసేవో తమ్ముడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను తమ్ముడు? పొన పని చేస్తాను, నీ బైక్ రిపేర్ నేను చేస్తానే. వద్దన్నయ్య, ఆ పాత బైక్ ఇన్సూరెన్స్ ఉంది. పొన హాస్పిటల్కి వచ్చి డబ్బులు తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య, నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. యు ఆర్ సో గ్రేట్ తమ్ముడు, నేను చూస్తుంటే మంచితనానికి మరో రూపంలో ఉన్నావు. నీలాంటి నాకు పరిచయం వాడు, నాకు చాలా హ్యాపీ. డాడీ, ఎవరండి ఇంట్లో? మీరు స్వప్న కేపీ గారి అమ్మాయిని? నేను అజయ్, జేపీ గారి అబ్బాయిని. తెలుసు. అవును, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? సన్నగా కరెంట్ పోల్లో సగం ఉన్నాడు, మీ ప్రాణ స్నేహితుడంట, మిమ్మల్ని కార్లో తీసుకొచ్చాడు. అంతేకాదు, మిమ్మల్ని బెడ్ వరకు మోసుకొచ్చి బెడ్షీట్ కూడా కప్పాడు. అవునా, హిస్ గ్రేట్. వన్ మినిట్. డాడీ, ఇక్కడే ఉన్నా. అమ్మాయి చూసినా? ఇప్పుడే చూస్తున్నాను. ఎట్లుందిరా, నచ్చిందా? అప్పుడు ఎలా తెలుస్తుంది డాడీ? ఒక 2-3 డేస్ అన్న క్లోజ్ గా ఉంటే తప్ప. నువ్వేం చూసుకుంటావో ఎట్లా చూసుకుంటావో నాకు తెలియదు, అమ్మాయిని మాత్రం ఓకే అనాలా. ఆ సరే డాడీ. అంకులా? అవును అవును. కేపీ అంకుల్ ఎక్కడా? ఊరెళ్ళారు, 10 డేస్ వరకు రారు. నన్ను రమ్మని ఊరు వెళ్ళిపోతారా? అజయ్, వచ్చింది నా కోసమా డాడీ కోసమా? నీ కోసమే. అయితే పద పద. అరే దాసు, ఏంది కట్లు, ఏమైందా నీకు? అదా బాత్రూమ్ లో కాల్ దారి పట్టాలే. ఎట్లనా, ఫోన్ అయినా చేసి చెప్పొద్దా? రా ఊకో. హాయ్ అంకుల్. ఒక్కదాని వచ్చిన అజయ్యడమ్మా? ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ గా బయటకు వెళ్ళాడు. ఎట్లనా అతి? హలో, కేపీ గారు ఉన్నారా? ఆ ఉన్నారు. మీరెవరు? గొట్టం సుబ్బారావు. అందుకేనా ఫోను? ఎవర్రా? ఎవడో గొట్టం సుబ్బారావు అంట. గొట్టమా? గొట్టం ఎవరురా? హలో అంకుల్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. బాబు నువ్వా? చెప్పాయా? సారీ అంకుల్, మీ ఇంట్లో ఉంటూ మీకు చెప్పకుండా బయటకు వచ్చాను. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్ గా బయలుదేరొచ్చాను, కాసేపట్లో వచ్చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చినందుకు ఏమనుకోకండి. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా, ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. ఇందులో అనుకుంటే ఉందయ్యా, టేక్ యువర్ ఓన్ టైం. సరే అంకుల్. అది సరే కానీ దాసు, అల్లుడు ఫోన్ చేస్తే గొట్టంగాడు ఫోన్ చేసిన చెప్తావేందా? అవును, గొట్టం సుబ్బారావు అని చెప్పిండు. తన పేరు అజయ్ అయితే గొట్టం సుబ్బారావు అని ఎందుకు చెప్తాడు? గట్లెందుకు చెప్తాడా? చెప్పాడు అనుకో, నేనే పొరపాటు పడ్డానేమో. అదంతే ఉంటది. అచ్చా ఏం తీసుకుంటావు, కాఫీ టీ? కాఫీలు టీలు ఎందుకు డాడీ,
అంకుల్ కి హెల్త్ బాగాలేదు కదా, కామేశ్వరికి చెప్పి జ్యూస్ పంపిస్తాను. కామేశ్వరి, కేపి ఆ మాదాపూర్ ల్యాండ్ సెటిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తాను, ఆ పేపర్ తీసుకోనరా. గట్లనా? నువ్వు గూగో ఇప్పుడే తీసుకొస్తా. ఏంటిది? జ్యూస్ అండి. నేను అడుగుతుంది దీన్ని గురించి కాదు, దాన్ని గురించి. ఇదా అండి, ఏడవ నెల అండి. ఏడవ నెల? నీకు పెళ్ళే కాలేదుగా. ఇది రావాలంటే పెళ్ళే అవ్వాలా? ఏంటండి అమ్మా, ఎంత బరి తెగించావే. ఈ విషయం కేబీకి తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా దాచిస్తే దాగుతుందా? అసలు దీనికి కారణమే ఆయన అండి. దీనికి కారణం కేపీయా? కాస్త మీరైనా ఆయనతో చెప్పండి, పెళ్లి చేసుకోకుండా దీన్ని తీయించుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉండమంటారు? నేను కేపీతో చెప్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. థాంక్స్ అండి. ఏం దాసు, జ్యూస్ తాగలే? జ్యూస్ సంగతి సరే, ఎన్నాళ్ళు కబ్జాలే చేస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు కడుపును కూడా చేస్తున్నావా? ఏ దాసు, ఏం మాట్లాడుతావు? నీ వల్ల కామేశ్వరికి వచ్చిన కడుపు గురించి మాట్లాడుతున్నా. నేను కామేశ్వరం కడుపు చేసేదా? దిమాగిట ఖరాబ్ అయిందా? జ్యూస్ తాగినా, ఇంకేమన్నా తాగినావా? నేనేం తాగలేదు. మరి మత్తెక్కినట్టు ఆ మాటలేందా? నాకు మత్తెక్కలేదు, కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. లేకపోతే పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని పని మనిషిని గోకుతావా? పని మనిషి? నేను పని మనిషిని గోకుడేందయ్యా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఎందుకు చెప్తారు? గోకించకున్న కామేశ్వరే చెప్పింది. కావాలంటే అడుగు. కామేశ్వరే, కామేశ్వరే. వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు, నీ కడుపేమైంది? కడుపా? నా కడుపు ఏంటి? అదేంటి, ఇందాక 7.5 కడుపుతో వచ్చావు, దానికి కారణం ఎవరు అంటే కేపీ అన్నావు. నేనా? ఏంటయ్య గారు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఈయన మాటలు విన్నారంటే నాకు అసలు పెళ్ళవుతుందా? ఏయ్ దాసు, ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అజయ్ ఫోన్ చేస్తే ఎవడు గొట్టమన్నారు, పెళ్లి కాని కామేశ్వరికి కడుపు వచ్చింది అంటున్నారు. ఏమైంది అంకుల్, తలకి దెబ్బ తగలడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? ఏమో, మీ బర్స్ చూస్తుంటే మీకు లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కనిపిస్తోంది కదా డాడీ? అవునమ్మా, వాడిని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ని చూస్తే జేపీ అంకుల్ కొడుకు కాదన్నా అంటారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అసలు బతకనివ్వరే. ఏమైంది అంకుల్? మీకు ఎవరు రాని అంకులు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నా? ఎవరు అనుకున్నావు జేపీ కొడుకు గిడికి తేడికి వస్తాడా? వీడు జేపీ కొడుకు ఏంటి? చూసారా డాడీ, నేను చెప్పినట్టే జరిగింది. అవునమ్మా, వీనికేదో అయ్యింది. నాకేదో అవడం కాదు, మీకేదో అయింది, అందుకే వీడిని జేపీ కొడుకు అనుకుంటున్నారు. మరి ఎవరు? నన్ను కొట్టింది, కొట్టించింది ఈ దెబ్బల కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావు దాసు, ఇంతకు ముందే కదా బాత్రూమ్ లో పడి దెబ్బలు తగిలించుకోమని చెప్పినావు. కొట్టారు అంటే బాగుండదని జారి పడ్డాను అని చెప్పారు. అసలు నరే నిన్ను. అంకుల్, నేను మీ ఇంటికి వచ్చింది అలా మాటలు పడ్డాను కాదు, ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. బాబు బాబు, రెడీ పోతావు? నువ్వు ఇంటికి కావే అల్లునివి. ఏ, నువ్వు ముందు బయటికి నాడు. ఏంటి, నన్నే వెళ్ళమంటున్నావా? నిన్నే బయటికి నాడు అనేది, ఇంకోసారి నాకు గుమ్మం దొరికితే కాలు ఇరగొడతా. నా కార్డు ఇరగొట్టడం కాదు, ఏదో నీకు తెలిసేలా చేసి ఈడు కార్డు ఇరగొట్టించకపోతే నా పేరు దాసే కాదు. ఏ మస్తు మంది చూసిన పోయా. ఏ పో. అరే నడు. అరే, ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది, ఇప్పుడే ఉందే దజ్జగ డీసెంట్ గా ఈ సెల్లో యాడ పడితే చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేం ఉంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి ఇంటుంటారు పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే, నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు, నేను కళ్ళారా చూశాను అక్కడ ఉన్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆనే ఎదుకుంటాడు, ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎదుకుంటాడా? అదే అర్థం కావటం లేదు, ఎక్కడో ఏదో జరుగుతుంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పుడాడి. యారంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా, ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తిన్నా. సీడా? సీడ్లేసా? అయినా నీకు ఎదురానా? ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడు అంటా ఉంటాడో, ఎవరు మాట్లామాలా? సరే, అయితే నా కోసం పని చేయి, డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే, నేను చూస్తాను కానీ నువ్వు బెట్టయ్యా, మంచి పనులు ఉంటే ఎదవ ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు, ఎందుకు అనుకున్నావు?
మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బి హ్యాపీ. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నా పేరు నీకంటే తెలుసయ్యా. నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్ లో చూసినట్టు చెప్తా ఉన్నాడే, ఇవన్నీ నీకంటే తెలుసు అవునరు. మేము త్రికాల అజ్ఞాను రా అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తాం, కరెక్టా? మీరు సామాన్యులు కాసావే, మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? కైలాసవాసి నీ పాద ముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. అన్నా, ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే, నా భక్తులు త్రికోణ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా, ఇట్రా నీ ఫ్యూచర్ చెప్పనా? వాడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా, మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు, పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నానాయన. యమగండవా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్లో ఇంకేమీ చూడలేవు. అంతేనట్ట? తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంట ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంట? వెనక్కి పోయినా చస్తావా? మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకును చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యూ క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొట్టా ఉండా, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అరే పదమూడు కదా. ఆ 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం కానీ చూడలేదనే విషయం కానీ ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దే. మళ్ళీ ఏది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చిలా చూడను, చూస్తేనే చస్తుడా స్వామి? సన్నాసులకి షేకండి ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. చాలా స్వామి, ఈ రోజుకి సరిపెట్టుకో. ఓడా